అబద్ధపు స్టార్ హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబుగారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది, దానిని తొలగించి వారి నాయకుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతారు అని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తున్నారు కాంగ్రెస్ వారు అని మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబుగారు మాట్లాడడం జరిగినది. తెలంగాణ తల్లి విగ్రహం కనుక సెక్రటేరియట్లో ఉంటే హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నేను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ముక్కు నేలకు రాస్తాను, ఇలాంటి అబద్ధాల మాటలు మానుకోని నిజాలు మాట్లాడాలి అని, ఆ దేవుడు వారికి అలాంటి జ్ఞానం కల్పించాలని కోరుకుంటున్నాము. నిన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను మీద బురదజల్లే మాటలు మాట్లాడడం జరిగినది. విధానం బట్టి గత 10 సంవత్సరాల్లో ఏం పనిచేసిందని తెలియదా? తెలిసి తెలియకుండా ఒకటి ప్రజలను తప్పుదో పట్టించే మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అది రుణమాఫీ అయినా కూడా కాలేదని ఎట్లా అంటారు మీరు? రుణమాఫీ అవినే ధర్నా కూర్చుంటాను. ఏ పద్ధతి ప్రకారం కూర్చుంటాను మీరు? ఏ పద్ధతి ప్రకారం ప్రజలకు ఆలోచన తప్పుతో కూడా చెప్తాను. చెప్పకుండా ఒక ఆలోచన ప్రకారంగా మందిని ప్రజలను తప్పుతో పట్టించి ప్రజలకు వేరే ఆలోచన చేయకుండా మీరు మీ పెద్ద అధికారులను అనుకోకుండా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలను ఆశీర్వదించడం. 8 నెలలకే ప్రభుత్వం వచ్చింది. 8 నెలల వరకు మా మినిస్టర్ ప్రణబ్ ప్రభాకర్ గారు సమస్యల ప్రకారం అన్ని పనులు చేస్తాడు. చేసినా కూడా మీరు అట్లా అనడు మంచి పద్ధతి కాదు. పద్ధతి పరపరంగా మాట్లాడి మీరు పద్ధతిగా ఉండండి. మేము కూడా పద్ధతిగా ఉంటాం. పద్ధతి తప్పితే మాత్రం మీరు పద్ధతి తప్పితే మాత్రం మేము కూడా పద్ధతి తప్పుతాం. పద్ధతి తప్పి మాటలు మాట్లాడితే కదా మంచి పద్ధతి కాదు. బీఆర్ఎస్ నాయకులు ఖబర్దారు, ఇదే గట్టి మీద హెచ్చరిక చేస్తున్నాం, ఖబర్దారని చెప్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు వారి యొక్క పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రైతు రుణమాఫీ పైన ఏదైతే చిన్న చిన్న అవకతవకలు అని చెప్పేసి ఉన్నాయో అవి ఇప్పటికే మా ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే చెప్పిందో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు ఇక్కడ 50,000 మాఫీ కాలేదు, అక్కడ 80,000 మాఫీ కాలేదు అని చెప్పేసి అనడం జరిగింది. అవి ఎందుకు మాఫీ కాలేదో ఒకసారి తెలుసుకుంటే బాగుండు. శంకరయ్య అని ఆధార్ కార్డులో ఉంది, శంకర్ అని చెప్పేసి పాస్ పుస్తకంలో ఉంది. ఇలాంటి మిస్టేక్లతో సాయంకులు తండ్రి పేరు అయితే సాయిలు అని ఉన్నది. అంటే ఇలాంటి మిస్టేక్లతో కొన్ని రుణమాఫీ డబ్బులు ఏవైతే ఉన్నాయో పడే అమౌంట్ పడేవి అవి ఆగిపోవడం జరిగింది. వాటి గురించి ప్రజలారా మీరు ఈ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మకండి. మా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారో వారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ ఈ ఆధార్ కార్డు నెంబర్లు కానీ అకౌంట్ నెంబర్లు కానీ పేర్లు కానీ ఏమన్నా మార్పులు చేర్పులు అలాంటివి ఏమన్నా ఉంటే సవరణ చేసి వారి అకౌంట్లో డబ్బులు పడేలా మీరు అలాంటి ప్రణాళికలు తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరేదో రైతులకు ఉరగబెడతా అన్నట్టు అంబేద్కర్ చౌరస్తాలో నిలబడి ఆనాడు మీరు అధికారంలో ఉన్ననాడు 100,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయని దరిద్ర పరిపాలన మీది 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలి అని అంటే 5 సంవత్సరాలు పట్టింది ఫస్ట్ విడత. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ల కోసం మాత్రమే మీరు రుణమాఫీ చేసిలే తప్ప అది కూడా 100,000 లోపు ఉన్న వారికి మాత్రమే 100,000 అని పేరు చెప్పిండు. కానీ 100,000 మాఫీ కాలేదు, అది మీరు ఓట్ల కోసం. కానీ ఇవాళ మేము ప్రజా పరిపాలన వైపుగా ప్రజల కోసం ఇవాళ మేము వచ్చేసి రుణమాఫీ చేయడం జరిగింది రైతుల కోసం. ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలారా మీకోసం మేము ఉన్నాం. మీ రుణమాఫీ ప్రతి ఒక్కరికి 2 లక్షల లోపు ఉన్న వారి అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకొక మాజీ సీఎం అయిన కేసీఆర్ గారు హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చి ఇది సెంటిమెంట్ గల గడ్డ, ఇక్కడి నుంచి నేను నా ప్రచారం ప్రారంభిస్తే నేను విజయంలో ఉంటాను, నేను గెలుస్తాను అని చెప్పేసి హుస్నాబాద్ ప్రాంత ప్రజల్ని మోసం చేసి గెలిచింది బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇవాళ మా మంత్రి గారు బాజాబ్తా నాకు ఇక్కడి ప్రాంత ప్రజలు ఇచ్చింది ఒక వరంలాగా, హుస్నాబాద్ అంటే పొన్నం, పొన్నం అంటే హుస్నాబాద్ అభివృద్ధి దిశగా ఈ ప్రాంతాన్ని తీసుకుపోతానన్న నాయకుడు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇంకొకటి అన్నారు పక్క నుంచి వచ్చిండు కరీంనగర్ నుండి, ఇక్కడి నుండి కాదు అని చెప్పేసి అన్నారు. ఇవాళ
సతీష్ బాబు అనేది ఆయనకు ఇయ్యాడి వరకు కూడా హుస్నాబాద్ నియోజకవర్గం ఎక్కడ అతను ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మా మంత్రి గారికి వారి కుటుంబ సభ్యులతో పాటుగా హుస్నాబాద్లో ఆయన వారికి ఓటు హక్కు ఉన్నది. ఇంకొకటి, వీళ్ళు అభివృద్ధి అని అంటున్నారు. హరీష్ రావుతోని మాట్లాడి మేము ఇవాళ ఆ రోడ్డు తీసుకొచ్చినాం, ఈ రోడ్డు తీసుకొచ్చినాం, అభివృద్ధి చేసినాం అని అంటున్నారు. మంత్రి గారు ఏ రోజు హుస్నాబాద్ ప్రాంతంలో అడుగుపెట్టినా కాంగ్రెస్ పార్టీ ఆయన మమ్మల్ని అర్ధరాత్రి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో ఉంచి మంత్రి గారు హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో పర్యటన చేసిండు తప్ప మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఏ రోజైనా మీ మంత్రి గారు హుస్నాబాద్లో అడుగుపెట్టినా అని చెప్పేసి అడుగుతున్నా. ఇంకొకటి, ఇచ్చిన విలువ పార్టీ కోసం ఉద్యోగం చేసిన వారికి మీరు విలువ ఇచ్చిల్లా అని చెప్పేసి అంటున్నాం. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారిని పార్టీ మారిండో, టీడీపీలో ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉన్నారు, ఇవాళ కాంగ్రెస్కి వచ్చిండు అని అంటున్నారు. మీరు ఆ మాట అనుడితోనే పక్క పంటి ఉన్న మీ నాయకుడు ఆయన్ని ఆయన తల వంచుకోవడం జరిగింది. ఆయన ఎన్ని పార్టీలు మారిండు, ఆయనకి ఎన్ని కండువాలు కప్పన్నా కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. మీ ఎమ్మెల్యేకు అడిగే దమ్ము లేక మిమ్మల్ని తీసుకొని పోయి మాట్లాడడం జరిగింది. ఇవాళ మా మంత్రి గారు బాజాప్తా రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటాడు, నా హుస్నాబాద్ ప్రాంతానికి నిధులు కావాలి, ఈ గౌరవెల్లి ప్రాజెక్ట్ ఆగిపోయింది, దానికోసం నిధులు కావాలి, ఇక్కడ ఉన్న ఏదైతే మా సముద్రం గండి ఉందో దాన్ని పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి, అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క ఆ గుట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రూపొందించాలి, వారి యొక్క ప్రాంతానికి నిధులు తీసుకొచ్చిన నాయకుడు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అదే సీఎం మీ ఎమ్మెల్యే అయిన ఇంట్లో కూర్చొని భోజనం చేసిపోతే కూడా మరి నా ప్రాంతానికి ఇది కావాలి, నీ దగ్గరున్న మల్లన్న సాగర్, కొండపోశమ్మ, రంగనాథ సాగర్ పూర్తయింది, నా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాలేదు అన్న సోయిలని దద్దమ్మ మీ ఎమ్మెల్యే, ఇది నిజం కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఏదైనా ఉంటే మీరు ప్రభుత్వంలో ఉన్న మాకు సహకరించండి, ఏదన్నా సలహాలు సూచనలు చేయండి, కానీ మీరు ఇలాంటి అవక్కులు చెవక్కులు అబద్ధాలను నిజాలు చేసే మాటలు మర్చిపోండి అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇంకో తాప కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేసుకోండి ప్రజల కోసమే పనిచేస్తుంది తప్ప ఎప్పుడు కూడా బడా నాయకుల కోసం పనిచేసే పార్టీ మాది కాదు. ఇంకా మీరు అన్నారు ఎన్ని హామీలు ఇచ్చిండు అబద్ధపు హామీలని, ఇవాళ ఒకసారి గ్రామాలలో ఎక్కడైనా మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడుతుందా అండి? దళితులకు ఎక్కడైనా 3 ఎకరాల భూమి ఇచ్చిండా? నేను రైతుల కోసమే పుట్టిన, రైతులందరికీ ఉచితంగా పిండి బస్తాలు ఎరువులు ఇస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, పద్ధతి కాదు. మేమైతే ఎవైతే 6 గ్యారంటీలు 13 హామీలు ఉన్నాయో ఆల్రెడీ వాటిని ఇచ్చేసే దిశలో మేమున్నాం. ఇలా ఉచిత బస్సు ఆల్రెడీ నడుస్తుంది, మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. ఇలా చాలా హ్యాపీగా వాళ్ళు కరెంటు బుగ్గలు వేసుకొని ఫ్యాన్ల కింద కూర్చొని టీవీలు చూడడం జరుగుతుంది. గ్యాసు 500కే ఇస్తా ఉన్నాం, ఆల్రెడీ ఆ ప్రక్రియ నడుస్తుంది, తీసుకుంటున్నారు. ఒక్కొక్కటిగా మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం తప్ప మేము వచ్చేసి ఎప్పుడు కూడా ప్రజల వైపే చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ఇంకో విషయము, మాజీ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు సెక్రటరేట్లో తెలంగాణ విగ్రహం ఉన్నది, ఆ విగ్రహాన్ని తీసి తొలగించి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం మానుకో సతీష్ బాబు గారు, ఇయాటికి మీరెవరు వస్తారో రండి, అదే సెక్రటరీకి పోదాం. తెలంగాణ తల్లి విగ్రహం కనుక అక్కడ ఉండేది ఉంటే అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఇది అబద్ధము అయితే దానికి మీరు ఏ శిక్ష వేసుకుంటారో మీరే ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి అబద్ధాల మాటలతోని ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసే దిశగా మీ మాటలు మీ ఆలోచన ఉన్నది, ఇది సరైన పద్ధతి కాదు. ఇకనన్నా అబద్ధాలు మానుకొని నిజాల గురించి నిజాలు తెలుసుకొని మాట్లాడాలి అని చెప్పేసి సతీష్ బాబు గారిని హెచ్చరిస్తున్నాను.